సిద్దిపేట జిల్లా మిడదొడ్డి మండల కేంద్రంలో గత 15 రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. మిడదొడ్డి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో నారాయణరావుపేట టీం గెలుపొందింది. దుబ్బాక మండలం గోసానపల్లి జట్టు రన్నర్గా నిలిచింది. ఫైనల్లో గెలిచిన జట్టు సభ్యులందరికీ కొంపల్లి సేఫ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బహుమతులను అందించారు. అలాగే ఫైనల్లో గెలుపొందిన జట్టు సభ్యులకు ఎంజేబీ ట్రస్ట్ అధినేత మద్దుల నాగేశ్వరరెడ్డి 20,000 రూపాయలను అందించడంతో పాటు రన్నరప్గా నిలిచిన జట్టుకు 10,000 రూపాయలను అందించారు. డబ్బుల కంటే ముఖ్యం ఇక్కడ చేసేవాళ్ళు కూడా ఇంపార్టెంట్. మీరందరూ పట్టించుకొని అక్కడ కూడా ఏదో ముస్లిమ్స్ ల్యాండ్ అని చెప్పారు. వాళ్ళకి అట్లీస్ట్ ఒక 6 మంత్స్, ఎందుకంటే నాతోనైనా నేను చేసుకుంటూ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరితో కూడా డొనేషన్స్ కలెక్ట్ చేసి నేను ఆ ల్యాండ్ కొనిస్తాను చెప్పిన తప్పకుండా. అది చేసేటంటే మా తల్లిగారి ఒక స్పోర్ట్స్ అకాడమీ పెట్టి, ఆ స్పోర్ట్స్ అకాడమీ పెట్టి దానిలో ట్రైనింగ్ కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇద్దరు మీ 64 టీంలే కాకుండా ఇస్తే మనకు ఒక ఇప్పుడు మన ప్రాంతం కూడా అభివృద్ధి అవుతుంది, మంచి ఒక కొందరికి ఉపాధి కలుస్తుంది, తర్వాత కూడా మంచి చేసిన వాళ్ళు అవుతాం, వేరే పర్పస్లు కూడా యూజ్ చేసుకోవచ్చు అందులో.